దేవుడికి రూపం ఉందా నిరాకారుడా? హిందూ సాంప్రదాయాల ప్రకారం హిందూ సాంప్రదాయాలు ఆచారాలు అత్యంత పవిత్రంగా ఏదో శాస్త్రీయ వైజ్ఞానిక విషయాలను పొదువుకొని ఉంటాయి. అయితే హిందువులకి ఉన్నంతమంది దేవుళ్ళు మరెవరికీ లేకపోవడం ఒక విశేషం. సూర్యుడు నుంచి మహేశ్వరుని వరకు మనం దేవతలందరినీ కొలుస్తున్నాం, అర్చిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. చీపురు కట్టని కూడా పరమ పవిత్రంగా భావించే సాంప్రదాయం హిందువులకి మాత్రమే ఉంది. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, అసలు ఎవరిని పూజించాలి అనే సందేహం కలగక మానదు. అయితే ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన రూపాన్ని నచ్చిన రీతిలో పూజిస్తారు. ఇంతకీ అసలు దేవుళ్ళకి రూపాలు ఉన్నాయా, అసలు దేవుడు ఉన్నాడా అనే వాదనలను చాలామంది ఎదుర్కొనే ఉంటారు. మనం ఆలోచించడం, కలలు కనడం, ఆనందం, ఆందోళన వీటన్నిటికీ ఎలా రుజువు చూపలేమో దేవుడికి అంతే. ఉన్నాయని నమ్మితే నిదర్శనం లభిస్తుంది, నమ్మకపోతే మాత్రం బలవంతంగా ఒప్పించి ఉపయోగం లేదు. దేవుణ్ణి రెండు రకాలుగా పూజించే భక్తులు ఉన్నారు. ఒకటి నిరాకారం నిర్గుణత్వం, రెండు స్వరూప భూయిష్టం. అనంత విశ్వంలో అణు అణువునా ఉన్న భగవంతునికి రూపం ఎందుకంటే స్థిరత్వం కోసం, మనసుని నిమగ్నం చేయడం కోసం అని చెప్పుకోవచ్చు. దైవారాధన పద్ధతులపైన కాకుండా నమ్మకంపైన ఆధారపడి ఉండడం విశేషం. అందుకే గుడిలో చూసిన దేవుని రూపాన్ని తలుచుకుంటూ దేవుని మీద మనసు లగ్నం చేసి పూజిస్తాం, ఆరాధిస్తాం. అందుకే దేవునికి ఒక ఆకారం ఉండాలని విగ్రహాలు గుడిలో ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇప్పటికీ నిరాకారంగా దేవుణ్ణి పూజించేవారు లేరని చెప్పలేము.